हेलो कंट्रोल रूम मुंदन कंट्रोल से रहा पापम पहलम पहलम ना नंटर ए आगो रावो ये चंद मामा मूर्ख प्रवर्ति आ देवड़े शिक्ष वैसाड़ो नवे चूड़ नेदे स्टेशन को वी स्टेशन वाल दी धैर्य चपेवा इपड़ ने नीत माटा अब चयन तप की नीमीद निंदल वेशानु इपड़ अवे निंदलु नेनु पड़ाल्सि वस्तुंदि आ रोजु नुव्वु पड़िन बाधेंटो नाकिप्पुडु अर्थं अवुतुंदि चंद्रिक अंटे मीरु ए तप्पु चेयलेदु अंटारा नेनु ई विषयंलो तप्पु चेसि उंडोच्चेमो गानि मनिषिगा मात्रं एप्पुडु दिगजारलेदु चंद्रिक रुद्राणिनि पेळ्ळि चेसुकुंदां अनुकुन्नाने तप्प तन तो एपड़ू तपुग प्रवर्त नौतना चंद्रिका विषय तलसा रुद्राणी चप्पन तनिपड़ तल्ली काबोतोंदी नाउ शी इज प्रेग्नेंट స్వయంగా నేనే తీసుకుని వెళ్ళి నాకు తెలిసిన డాక్టర్ దగ్గరే చెక్ చేయించాను తను ఇప్పుడు గర్భవతి నేను నమ్మలేకపోతున్నాను కానీ నేను నమ్ముతున్నాను నేను ఇప్పుడు వచ్చింది మీ తరపున వాదించడానికి కాదు రుద్రాని కేస్ టేక్ అప్ చేయడానికి लॉयर चंद्रिक ने केस टेकअप चेयकपोते रुद्राणी उच्ची केस वापस तीसुकोनी तन की पुट्टबोये बिड्ड की तंड्री एवरो तेलीनी बिड्डगा पेंचुतानु अन्नदी हा बिड्ड भविष्यत्तु नाशनम काकूडदु ये तप्पु चेयनी आ बिड्ड रेपी लोकल्लोकि वच्चेसरिकी तन की नावरो
అది కా చంద్రిక నేను చెప్పేది ఓ వచ్చావా చంద్రిక మంచి పని చేశావు ఇదిగో ఇప్పుడే నీ కళ్ళ ముందే కేస్ విత్డ్రా చేసుకుంటాను శ్రీనివాస్ ఆ కంప్లైంట్ పేపర్ ఇలా ఇవ్వు అవసరం లేదు రుద్రాణి నీ కేస్ నేను టేకప్ చేస్తున్నాను ఈ వకాల్తా పేపర్స్ మీద సంతకాలు పెట్టివు ఆశ్చర్యపోకు రుద్రాణి భరత్ చేసిన అన్యాయానికి నేను నీకు న్యాయం చేస్తాను నీకే కాదు ఒక మగాడి చేతిలో మోసపోయిన ప్రతి ఆడదానికి నా వంతు సాయం నేను తప్పకుండా చేస్తాను సంతకం చెయ్యి థ్యాంక్స్ చంద్రిక నేను నీకెంత ద్రోహం చేసినా నువ్వు మాత్రం నాకు చాలా సాయం చేశావు నీ మేలు మర్చిపోలేను నువ్వేం భయపడకు రుద్రాణి నీకు న్యాయం జరుగుతుంది జరిగి తీరుతుంది తప్పు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడి తీరుతుంది ఏంటి భరత్ షాక్ తిన్నావు కదా నిన్న వచ్చి నీకు అండగా ఉంటానని చెప్పిన మనిషి ఇప్పుడొచ్చి నాకు సపోర్ట్గా ఉంటాను అని చెప్పింది నా కేసు వాదిస్తాను అన్నది చూసావా ఎంత చేంజ్ అయిందో దట్ ఈజ్ రుద్రాణి భరత్ ఇప్పటికే మించిపోయింది లేదు నిన్ను బాధపెట్టడం నా ఉద్దేశం కాదు నిన్ను గెలుచుకోవడం ఒక్కటే నా ఉద్దేశం నువ్వంటే నాకు ప్రాణం భరత్ జీవితాంతం నీదానిగా బతికేస్తాను నన్ను పెళ్లి చేసుకో వెంటనే కేసు విత్డ్రా చేసుకుంటాను నిన్ను మహారాజులా చూసుకుంటాను భరత్ ప్రాణమైనా తీసుకుంటాను గాని నిన్ను మాత్రం పెళ్లి చేసుకోను ఏం చేస్తావ్ భరత్ చంద్రిక మళ్ళీ నీ దగ్గరికి వస్తుంది అనుకుంటున్నావా ఇంపాసిబుల్ ఎట్టి పరిస్థితుల్లోనూ తను నిన్ను యాక్సెప్ట్ చేయదు మీ అమ్మగారు మళ్ళీ రారు ఈ స్నేహం ఎంతకాలం నీ ఇంట్లో ఉంటుందో తెలీదు రేపు నీకు తోడెవరు అరే నిన్ను ఎవరు చూసుకుంటారు ఆలోచించు భరత్ తల్లకిందులుగా తపస్సు చేసిన చంద్రిక నువ్వు కలవరు ఇదైతే కన్ఫర్మ్ వదిలేసిన మనిషి కోసం ఎదురు చూస్తూ నిన్ను కోరొచ్చిన నన్ను కాదంటావా నేనేం చేసినా నీకోసమే చేశాను భరత్ అరే నన్ను అర్థం చేసుకో భరత్ స్టాప్ ఇట్ నీ మాటలు నమ్మి నా జీవితంలో చెయ్యకూడని తప్పులు చేశాను జీవితాంతం చంద్రికని మన్నింపు కోరుతూ తనకొక భక్తుళ్ళ మిగిలిపోతానేమో గాని నీకు మాత్రం భర్తగా మారను నిన్ను మాత్రం నేను వదలను భరత్ ఏదో రకంగా ఈ కేసు గెలవచ్చు అనుకుంటున్నావేమో ఆ అవకాశం ఇవ్వకూడదని చంద్రికని రంగంలోకి దింపాను ఓటమి తెలియని నీకు ఫస్ట్ ఓటమి చూపించింది ఈ చంద్రికే అది గుర్తుందా తనని గెలవడం నీ వల్ల కాదు అది తెలుసుకో నీకింకా టైం ఉంది భరత్ మనసు మార్చుకో లేదంటే జరిగే పరిణామాలు నీకు బాగా తెలుసు
స్నేహా స్నేహా రారేక చంద్రిక ఎలా ఉంది ఇప్పుడు నేను యోగక్షేమాల గురించి మాట్లాడడానికి రాలేదు స్నేహా అవతల ఘోరం జరిగిపోతుంది ఇప్పుడు వెంటనే మీనాక్షి గారికి చెప్పాలి ఆవిడ ఫోన్ నంబర్ ఇవ్వు లేదంటే ఆవిడ ఎక్కడ ఉందో చెప్పు వెళ్లి మాట్లాడి ఆవిని తీసుకునొద్దాం ఆవిడ వస్తే తప్ప ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్ కావు స్నేహా అసలు ఏమైంది రేక ఎందుకంత కంగారు పడుతున్నా చంద్రిక రుద్రాణి కేస్ వాదించబోతుంది ఏమంటున్నావ్ రేక రుద్రాణి కేసు చంద్రిక వాదించడం ఏంటి అసలు రుద్రాణి ఎవరి మీద కేసు పెట్టిందో ఎలాంటి కేసు పెట్టిందో తెలుసా నాకు తెలుసు స్నేహ చంద్రికకు మాత్రం తెలియదని అనుకున్నావా తనకు కూడా అంతా తెలుసు అంతా తెలిసే ఆ రుద్రానికి ఫేవర్ గా భరత్ గారికి అగెన్స్ట్ గా కోర్టులో వాదించడానికి సిద్ధమైంది అదేలా రేఖ రుద్రాణి గురించి చంద్రికకి తెలియదా తను ఎంత దుర్మార్గురాలో ఎలా అందర్ని మోసం చేసిందో తెలుసు కదా అసలు చంద్రిక జీవితం అలా వంటరి కావడానికి కారణం కూడా ఆ రుద్రాణియే కదా అదంతా తెలిసి ఆవిడ కేసు ఎందుకు టేకప్ చేస్తుంది అది కూడా భరత్ కి వ్యతిరేకంగా ఎలా టేకప్ చేస్తుంది ఏం చెప్పమంటావు స్నేహ ఆ రుద్రాణి అంతలా మాయ చేసింది తన మాటలతో చంద్రికని బుట్టలో వేసుకుంది భరత్ అన్యాయం చేశాడని ఏదేదో చెప్తుంది ఏంటి రేక ఇది చంద్రిక ఎంత తెలివిగల మనిషి అనుకున్నాను కానీ ఇంత తెలివి తక్కువ మనిషిని అస్సలు అనుకోలేదు ఆ రుద్రాణి సంగతి పక్కన పెడితే భరత్ ఎలాంటి మనిషో తనకి తెలీదా తన గురించి ఎలా వ్యతిరేకంగా వాదిస్తుంది ఇప్పుడు ఎవ్వరొచ్చి చెప్పినా చంద్రిక వినే స్థితిలో లేదు ఇప్పుడు చంద్రికని ఆపాలంటే మీనాక్షి గారే రావాలి ఆవిడ చెప్తే తప్ప వేరే ఎవరొచ్చి చెప్పినా తను వినదు వెంటనే ఆవిడని పిలిపించు స్నేహ పిలవడానికి అసలు అత్తయ్య గారు ఎక్కడున్నారో ఏంటో ఆవిడ వివరాలు ఏం తెలీదు రేఖ మరిప్పుడు ఎలా స్నేహ చంద్రికతో నేను మాట్లాడతాను అసలు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుందో నేను వెళ్ళి అడుగుతాను అవసరమైతే చంద్రిక కాళ్ళు పట్టుకునైనా సరే ఈ కేసు విత్డ్రా చేసుకోమని బ్రతిమాలుతాను నాకు నమ్మకం లేదు స్నేహ చంద్రిక మొండితనం నీకు కూడా తెలుసు కదా ఇప్పుడు ఏం చేస్తుందో అని భయంగా ఉంది తను మొండి మనిషి అయితే నేను ఇంకా మొండిదాన్ని వెళ్ళి చంద్రికతో నేను మాట్లాడతాను భరత్ గారిని నేను కాపాడుకుంటాను వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ రుద్రాణి నువ్వు ఒక రెస్పాన్సిబుల్ పోలీస్ ఆఫీసర్ అని నీకు గుర్తుందా ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యుండి నాకు అన్యాయం జరిగింది నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు నన్ను ప్రెగ్నెంట్ చేసి తప్పించుకుంటున్నాడు అని కేసు పెట్టడం ఏంటి మీడియా దీని గురించి ఎలా రాస్తుందో ఆలోచించావా సార్ నాకు జరిగిన అన్యాయం గురించి నేను కోర్టుకు వెళ్ళాను సార్ న్యాయం అనేది ఎవరికైనా ఒకటే కదా సార్ ఎంత ఆఫీసర్నైనా నేను ఒక ఆడపిల్లనే కదా న్యాయం కోసం కోర్టుకు వెళ్ళడం తప్పెలా అవుతుంది సార్ అందరూ వేరు మన డిపార్ట్మెంట్ వేరు ఎవరికైనా అన్యాయం జరిగితే మన మీద నమ్మకంతో పోలీస్ స్టేషన్కి వస్తారు మనమే మోసపోయామని ఇలా కోర్టులకు ఎక్కితే ప్రజలకి మన మీద ఉన్న నమ్మకం పోతుంది మొన్నటిదాకా సస్పెన్షన్లో ఉన్నావు ఇప్పుడే మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయ్యావు మళ్ళీ ఇదంతా ఏంటి ఇది గాని బయటకు వచ్చిందంటే మీడియా ఏకి పారేస్తుంది పోయేది నీ పరువు మాత్రమే కాదు మన డిపార్ట్మెంట్ పరువు కూడా పోతుంది సార్ నా వల్ల డిపార్ట్మెంట్ పరువు పోవడం నాకు ఇష్టం లేదు అలాగని నాకు జరిగిన అన్యాయానికి నేను పోరాడకుండా ఉండలేను
అందుకే నేను నా జాబ్ కి రిజైన్ చేస్తున్నాను. దిస్ ఇస్ మై రెసిగ్నేషన్ లెటర్. చూడు రుద్రాణి, నువ్వు ఈ స్టేజ్ కి రావడానికి ఎంత కష్టపడ్డావో నేను అర్థం చేసుకోగలను. కానీ ఇంత దూరం వచ్చాక ఇప్పుడు జాబ్ కి రిజైన్ చేయడం కరెక్ట్ కాదు. మరి ఏం చేయం సార్? నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ ని, రేపు బిడ్డని కంటే నా పరిస్థితి, నా బిడ్డ భవిష్యత్తు ఏంటి సార్? నేను నిజంగా భరత్ ని ప్రేమించాను, అతనితో లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నాను. సార్, నాకే ఇలా అన్యాయం చేస్తే రేపు మామూలు వాళ్ళ పరిస్థితి ఏంటి? జాబ్ గురించి ఆలోచించి అతన్ని వదిలేలేను కదా సార్. ఓకే, నీ బాధ అర్థమైంది. ఒక పని చేద్దాం, ఈ కేసు అయిపోయేంత వరకు నిన్ను సస్పెన్షన్ లో పెడతాను. ఆ తర్వాత మళ్ళీ జాబ్ లో జాయిన్ అవ్వచ్చు. కేసు నడుస్తుండగా నువ్వు డ్యూటీలో ఉండకూడదు. కేసు క్లియర్ అయ్యేంత వరకు నువ్వు సస్పెన్షన్ లో ఉండు. ఎస్ సార్. చంద్రిక, నేను విన్నది నిజమేనా? ఏం విన్నా? నువ్వు రుద్రాణితో చేతులు కలిపి నీ భర్తకు వ్యతిరేకంగా వాదిస్తున్నావా? అసలు నువ్వు రుద్రాణి కేస్ టేకప్ చేయడం ఏంటి చంద్రిక? అసలు ఎందుకు నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? ఎందుకు నీ భర్తకు వ్యతిరేకంగా వాదిస్తున్నావు? అసలు నువ్వు చేస్తుందేంటో నీకు అర్థమవుతుందా? మాట్లాడవేంటి చంద్రిక, ఇది నిజమా అబద్ధమా? నిజమే. అది నిజం కాబట్టే నీ దాకా వచ్చింది. ఇప్పుడే రుద్రాణి నుంచి వకాల్తా కూడా తీసుకున్నాను. తొందరలోనే కేసు వాదించబోతున్నాను. నీకేమైనా పిచ్చా? అంటే నీ భర్త తప్పు చేశాడని నువ్వు నమ్ముతున్నావా? భరత్ గారి గురించి నీకు తెలీదా? ఆయన ఎందుకు రుద్రాణి విషయంలో తప్పు చేస్తారు? అసలు కొంచెమైనా బుర్ర పెట్టి ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నావా? ఆ రుద్రాణి ఎంత ఫ్రాడో నీకు తెలీదా? రుద్రాణి ఫ్రాడే కావచ్చు, కానీ తన కడుపులో పెరుగుతున్న బిడ్డ అబద్ధం కాదు కదా. అందుకని దానికి కారణం భరత్ గారే అంటావా? భరత్ గారి గురించి నాకంటే నీకే బాగా తెలుసు. ఆయన ఎలాంటి మనిషో తెలిసి నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటి చంద్రిక? నిజమే, భరత్ గారు ఎలాంటి మనిషో నాకెందుకు తెలీదు? చాలా బాగా తెలుసు. అందుకే నా నిర్ణయం నేను తీసుకున్నాను. తప్పు చేస్తున్నావు చంద్రిక, నీకు గుర్తుందా? నీకు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో కోమలోకి వెళ్లే ముందు కూడా నా భర్త నా పాప అంటూ కలవరించావు. ఆ టైంలో కూడా వాళ్ళిద్దరినే తలుచుకున్నావు నువ్వు. నీ భర్తని జైలుకి పంపించి నీ కూతురి భవిష్యత్తు నాశనం చేయడానికి సిద్ధమవుతున్నావు. నా మాట విను, వెంటనే ఈ కేసు నుంచి తప్పుకో. ఆ రుద్రాణి ఏం మాయ చేసిందో గాని నీ వేలితో నీ కన్నే పొడి చేసింది. నీకు ఏం చెప్పిందో నాకు తెలీదు, కానీ తను చెప్పినవన్నీ అబద్ధాలు చంద్రిక. ఏదబద్ధం స్నేహ? ఆయన రుద్రాణిని పెళ్లి చేసుకోవాలి అనుకోవటం అబద్ధమా? తనతో కలిసి ఒకే ఇంట్లో ఉండటం అబద్ధమా? ఇద్దరూ కలిసి అర్ధరాత్రిలో తిరగటం అబద్ధమా? ఏదబద్ధం? నేను ఇంట్లో ఉన్నప్పుడే వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ గా ఉన్నారు స్నేహ. అలాంటిది ఇప్పుడు తను ప్రెగ్నెంట్ అయ్యాక నాకు సంబంధం లేదు అని ఎలా అంటాడు? నిజంగా సంబంధం లేదు. ఆ మాట నువ్వెలా చెప్పగలవు? ఇలాగే నా విషయంలో కూడా వాదించాడు. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ నాది కాదు, ఎవరితో కంటున్నావని చాలా అసహ్యంగా మాట్లాడాడు. నీకు తెలియదేముంది స్నేహ, అందరి ముందు నేను ఎంత అవమానాలు పడ్డానో, ఎన్ని కష్టాలు పడి నా బిడ్డను నేను దక్కించుకున్నానో నీకు తెలీదా? చివరికి నా బిడ్డకి కన్న తండ్రి నా భర్త అని నిరూపించుకోవటానికి ఒక పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. అదే పరిస్థితుల్లో ఇప్పుడు ఆ రుద్రాణి ఉంది. ఈరోజు నా బిడ్డకు వచ్చిన పరిస్థితి రేపు తన బిడ్డకి వస్తుంది. ఏ తప్పు చేయని ఆ బిడ్డకి ఎందుకు ఆ నరకం?
స్నేహ నేను సహాయం చేస్తుంది ఆ రుద్రానికి కాదు పసి బిడ్డకి నేను వాదించబోయేది ఆ రుద్రానికి కేసు కాదు ఆ పసి బిడ్డ కేసు ఆ బిడ్డకి న్యాయం జరగాలని ఈ కేసు నేను టేక్ ఓవర్ చేసుకున్నాను కానీ నీ బిడ్డకి ఆ రుద్రాని బిడ్డకి సంబంధం ఏంటి చంద్రిక ఆ రుద్రాని ఏదో మాటలతో మ్యాజిక్ చేస్తుంది అది నీకు అర్థం కావడం లేదు ఒక ఆడదానితో తిరిగి ప్రేమిస్తున్నాను అని చెప్పి పెళ్లి చేసుకుంటాను అని మోసం చేసి ఆ తర్వాత నీకు నాకు ఏ సంబంధం లేదు ఆ బిడ్డ నాది కాదు ఎవరికి అంటున్నావో అంటే ఆ ఆడది పడే బాధ ఎంత నరకంగా ఉంటుందో నాకు తెలుసు స్నేహ ఎందుకంటే ఆ బాధ నేను అనుభవించాను ఆ నరకం ఇంకొక ఆడదానికి రాకూడదు అది కాదు చంద్రిక ఈ విషయంలో నా నిర్ణయం ఎప్పుడూ అయిపోయింది ఇక నువ్వు ఎంత చర్చించినా ఉపయోగం లేదు చంద్రిక బాగా మాట్లాడుకో స్నేహ ఎందుకంటే మళ్ళీ నీకు తర్వాత మాట్లాడే అవకాశం దొరుకుతుందో లేదో కనీసం 5 ఏళ్ళు లేదంటే 7 సంవత్సరాల దాకా శిక్ష పడుతుంది నువ్వు అనుకోగానే అంతా జరిగిపోతుంది అని అనుకోవద్దు నువ్వు చంద్రకని నీ లాయర్గా పెట్టుకొని కోర్టుకు వెళ్తున్నావు కదా నేను అంతకంటే పెద్ద లాయర్ని తీసుకొని వస్తాను నువ్వు ఎలా ఈ కేసుని గెలుస్తావో నేను చూస్తాను హలో కంట్రోల్ రూమ్ ముందన్న కంట్రోల్ చేయరా పాపం పెళ్ళం పిల్లలు ఉన్నారు పోరా ఏచి ఏ ఆగు నన్ను పోలీసులకు ఫోన్ చేయమని చెప్పి అన్ని పొమ్మంటావు ఏంటి వదిలేండి వదిలేద్దాం వాల్మీకి కూడా దొంగే అలాగని చెప్పి ఆయన పోలీసు అప్పు చెప్పుంటే మనకు రామాయణం ఉండేదా నాకెందుకు వీడు వదిలేస్తే వీడు కూడా ఏదో రాసేస్తాడు అనిపిస్తుంది ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి